ఓం గణేశాయ నమః శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. హైదరాబాద్ లో ఉన్న పురాతన ఆలయాలలోని మరొక ఆలయాన్ని ఈ వీడియోలో నేను మీకు అందించబోతున్నాను. గణేష్ గడ్డగా పిలువబడే గణేష్ దేవాలయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అతి పురాతన ఆలయం. ఈ ఆలయం 300 సంవత్సరాల క్రితందిగా చెప్పబడుతోంది. ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, స్వామివారికి మనం ఎటువంటి మొక్కులు తీర్చుకోవాలి, మన కోరికలు తీరాలంటే ఏం చేయాలి, ఇటువంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలా క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను అందించే ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. పదండి, గణేష్ దేవాలయానికి సంబంధించిన అన్ని విశేషాలను తెలుసుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనం తలపెట్టే ప్రతి కార్యక్రమంలో కూడా శుభం జరగాలని మనం కోరుకుంటాం. మనసులో ఉన్న కోరికలు ఈ దేవాలయంలో ఉన్న వినాయకుడికి చెప్పుకుంటే చాలు, తప్పకుండా నెరవేరుతాయి. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలందుకునే గణేశుణ్ణి నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. గణేష్ గడ్డ ప్రసిద్ధ గణేష్ దేవాలయం. ఇక్కడ ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారని నమ్ముతారు. మరి ఈ ఆలయం ఎక్కడుంది అనంటే హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఉన్న పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి హైవే మీదుగా మీరు వెళుతూ ఉన్నప్పుడు రుద్రారం విలేజ్ వస్తుంది. ఈ గ్రామంలోనే స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడే స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి చరిత్ర కూడా ఉంది. 300 సంవత్సరాల క్రితం కర్ణాటకకు చెందిన శ్రీ శివరామ భట్టు కాలినడకన తిరుమలకు వెళ్ళేవారట. ఆయన గణపతి భక్తుడు. సంకటహర చతుర్థి నాడు ఆయన ఎక్కడైతే బస చేస్తారో ఆ ప్రదేశానికి వినాయకుడే తరలివచ్చి తన పూజలను అందుకుంటూ ఉండేవారట. చాలా కాలం క్రితం రుద్రారం ప్రాంతం అటవీ ప్రాంతం. ఒకసారి శివరామ భట్టు రుద్రారం ప్రాంతానికి చేరుకున్నారు. సంకటహర చతుర్థి సందర్భంగా ఆయన సంకల్పం వల్ల పెద్ద రాయి రూపంలో వినాయక మూర్తిని ఏర్పాటు చేశారు. గణేశుణ్ణి పూజించుకుని స్వామి మూర్తికి రక్షణ కల్పించి తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ రోజు నుంచి ఇక్కడ కొలువయ్యున్న మూర్తి పూజలను అందుకుంటూ వస్తున్నారు. ఈ ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. అయితే మళ్ళీ ఇటీవల తన తిరిగి పూర్వ వైభవాన్ని పొందింది. శ్రీ సిద్ధి వినాయక దేవాలయం రుద్రారం గ్రామంలోని హైదరాబాద్ ముంబై హైవే తెలంగాణ సంగారెడ్డి జిల్లా అంటే పటాన్ చెరువు నుండి 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ ఉన్న గణపతి విగ్రహానికి 108 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. సాధారణంగా మనం చాలా వరకు కూడా వినాయక విగ్రహాలను అంటే ఉత్తర భారతదేశం అంటే నార్త్ వైపు, నార్త్ ఇండియా వైపు సింధూర విగ్రహాలని చూస్తాం. మన వైపు అయితే అలా ఉండదు. అంటే దక్షిణ భారతం వైపు తీసుకుంటే అసలు చాలా వరకు కూడా ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు నల్లని విగ్రహాలే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ విగ్రహం సింధూరంతో ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహం దక్షిణం వైపు ఉంటుంది. గణేష సింధూర విగ్రహాన్ని పూజించడం ద్వారా వెంటనే మన కోరికలు నెరవేరుతాయని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇక ఈ ఆలయంలో సంకటహర చతుర్థి, వినాయక చవితి, మహాశివరాత్రి ఉత్సవాలు అలాగే దసరా ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి. అలాగే హోమాలు వంటివి కూడా జరుగుతాయి. భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని కూడా ఆయా సందర్భాలలో అందించడం కూడా జరుగుతుంది. చాలా మహిమాన్వితమైన ఆలయంగా చెప్పబడుతోంది శ్రీ సిద్ధి వినాయక ఆలయం. విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది ఈ ఆలయం. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కోసం ఈ గణేశుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడికొచ్చి చాలామంది తమ కోరికను గణేశుడికి విన్నవించుకుని 108 ప్రదక్షిణలు చేస్తారు. మొదటగా 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి తమ కోరికను చెప్పుకుని వెళ్ళి కోరిక తీరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణలు చేయటం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. ఇక ఇదే ప్రాంగణంలో ఇతర ఉపాలయాలు కూడా ఉన్నాయి. ముందుగా మనం హనుమాన్ని దర్శించుకుందాం. జై హనుమాన్.
ఆ తర్వాత అమ్మవారు పార్వతీదేవి, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శివయ్య కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. ఇక్కడ మనం ఈశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, హనుమంతుడు, అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. నమస్తే అండి, శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. మేము దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్తూ ఫస్ట్ సిద్ధి వినాయకుడు ఆలయం దగ్గర ఆగాము. నేను మొదటిసారి రావడం, చాలా అద్భుతమైన ఆలయం అండి, చాలా బాగుంది. ఆలయ విశేషాలు అయ్యవారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ ఆలయ విశేషాలు, అలాగే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఈ స్వామివారి ఆలయం, ఇది గణేష్ గడ్డ అని అంటారు. గణేష్ గడ్డ రుద్రారం విలేజ్, రుద్రారం విలేజ్. స్వామివారి సిద్ధి గణపతి అంటే మనం అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే, 108 ప్రదక్షిణలు మనఃపూర్వకంగా 11 వారాలు చేస్తే వచ్చిన భక్తులందరికీ కూడా ఆ కోరికలు సిద్ధించినాయి. అందుకే స్వామివారికి సిద్ధి గణపతి అని పేరు రావడం జరిగింది. అలాగే స్వామివారి శివాలయం, ఈ రెండు ఆలయాలు కూడా, స్వామివారి గణపతి ఆలయం వచ్చేసి ఇది 202 సంవత్సరాలు స్వామివారి ఆలయం నిర్మించబడి, ఈ ఆలయం 202 సంవత్సరాలు, చాలా పురాతన ఆలయం, పురాతనమైన ఆలయం. స్వామివారికి కూడా మనము అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికను స్వామివారికి చెప్పుకొని 11 వారాలు ప్రదక్షిణలు చేస్తే ఇంతవరకు వచ్చిన భక్తులందరికీ కూడా ఉద్యోగాలు కానీ, వివాహాలు కానీ, సంతానం కానీ అన్నీ కూడా స్వామివారికి నెరవేరాయి. అలాగే స్వామివారి ఉదరం పైన బీజాక్షరాలు ఉంటాయి, ఆ బీజాక్షరాలు కనిపించకుండా ఆ శక్తి స్వామివారి దగ్గర ఉంటే మనకు కూడా ప్రసరింపజేసేటట్టు స్వామివారికి ఇక్కడ చందనం రాస్తారనమాట. చందనం, అలాగే దక్షిణముఖంగా ఉంటుంది స్వామివారు. సిద్ధి గణపతి పేరు, సిద్ధి గణపతి దక్షిణముఖంగా ఉంటారు స్వామివారికి చందనం. ఎందుకనండి చందనం? అలా స్వామివారి ఉదరం పైన బీజాక్షరాలు ఉంటాయి, అవి కనిపించకుండా ఉండడం కోసం. ఓకే, ఈ ఆలయ విశేషం ఏంటంటే 220 సంవత్సరాల క్రితం దండి పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో ఉన్న సిద్ధి వినాయకునికి మనం నమస్కరించుకుని మన మనసులో ఉన్న కోరిక ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా భక్తుల నమ్మకం ఏంటంటే 11 వారాలు వచ్చి ప్రదక్షిణ చేసి మొక్కుకుని వెళ్తారు. ఎటువంటి కోరికైనా మామూలుగానే వినాయకుడు మనకున్న ఆటంకాలన్నీ తొలగిస్తాడు. మనం ఏది తలపెట్టుకున్నా కూడా వినాయకుడికి నమస్కరించుకుంటాం, పని మొదలు పెడతాం. ఎందుకంటే ఆయన తోడుంటే చాలు, ఎంత పనైనా మనం చేయగలుగుతాం. అలాంటి ఆ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారండి. చాలా మహిమాన్వితమైన ఆలయం ఇది. హైదరాబాద్ సిటీకి దగ్గరలోనే ఉన్న మరొక పురాతనమైన ఆలయం. నేను అటువంటి ఆలయాలే అందిస్తూ వస్తున్నాను. ఇంకా ఈ ఆలయ విశేషాలన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నమస్తే పంతులు గారు. అలాగే 108 ప్రదక్షిణలకు సంబంధించి మంగళవారం, శనివారం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా తినండి. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారండి. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడు చాలా ప్రత్యేకత కలిగి ఉన్నాడని చెప్పచ్చు. ఇలా సింధూర వినాయకుడిని మన దక్షిణ భారతంలో ఎక్కడా చూడం. నార్త్ వైపు పెడితే మాత్రం సింధూరంలో ఉన్న వినాయకుడు చూడొచ్చు, కానీ మన వైపుకు వచ్చేటప్పటికి నల్లని విగ్రహంలోనే మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో ఉన్న సింధూర గణపతి, ఈయనకు నమస్కరించుకుంటే ఎటువంటి కోరికలైనా కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇక ఈ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఇక్కడ ముడుపు కడుతూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని తలుచుకుని ఇక్కడ ముడుపు కడితే గ్రహదోషాలు వంటివి, అలాగే సంతానంలో ఉన్న సమస్యలు, ఇటువంటి చికాకులన్నీ కూడా తొలగుతాయని చెప్తారు. ఇక ఎటువంటి శుభకార్యాలు తలపెట్టుకున్నా కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి నమస్కరించుకుని వారి కోరికను చెప్పుకొని 108 ప్రదక్షిణలు చేసుకుని వెళుతూ ఉంటారు. చాలా మహిమాన్వితమైన దైవంగా చెప్పబడుతున్నారు ఈ ఆలయంలో కొలువయ్యున్న గణేశుడు. ఇక ఆలయ సమయాల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఆలయం తెరచే ఉంటుంది. సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఆలయం తెరచే ఉంటుంది. ఇక ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అని అంటే జాతీయ రహదారి పెట్టి, మనకి పటాన్ చెరువు ప్రతి ఒక్కరికి తెలుసు కదా, పటాన్ చెరువు దాటిన తర్వాత సంగారెడ్డి వైపు వెళుతూ ఉంటే మీకు కుడి చేతి వైపు కనిపిస్తుందండి గోపురంతో. చాలా చక్కగా గణేశుడి ఆలయం, చాలా పెద్ద ఆలయం అండి. అవకాశం ఉన్నవారు తప్పకుండా దర్శించుకోండి. ఇక బస్సుల్లో వెళ్ళాలి అనుకున్నా కూడా సంగారెడ్డి బస్సు ఎక్కితే మీరు ఆ ఆలయానికి ముందు ఒక బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగి మీరు చక్కగా వెనక్కి నడిచేనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. లేదంటే సొంత వాహనంలో వెడితే కనుక మీరు యూటర్న్ తీసుకుని అక్కడ ఆలయం దగ్గర ఆగచ్చు. అంటే పెద్ద దూరం ఏమీ కాదు. పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వెడుతున్న హైవే మీదుగానే అలా వెడుతున్నప్పుడు ఈ ఆలయం ఉంటుంది.
చాలా పురాతనమైన ఆలయం. చూసి తీరవలసిన పురాతనమైన దేవాలయం ఇది. అంతేకాదు చాలా పవర్ఫుల్ టెంపుల్గా చెప్తారండి, చాలా మహిమాన్వితమైన దేవాలయం. మేము ఈ స్వామివారిని దర్శించుకుని ఇక్కడి నుంచి మేము దత్తాత్రేయుల వారి దర్శనం కోసం గానుగాపురానికి వెళ్ళామండి. తర్వాత వీడియోలలో గానుగాపురానికి సంబంధించిన పల్లకీ సేవ, అలాగే అక్కడ ఉన్న గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశ్రమ వివరాలు ఇవన్నీ కూడా మిగిలిన వీడియోలో అందజేస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.